దూది లాంటి మెత్తని అలాగే హెల్దీ సొరకాయ చపాతీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే ఒక చిటికెడంత పసుపు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ముందుగానే తరిగి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేసుకోండి సన్నగా గ్రేట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మీరు ఈ చపాతి పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు ఏ మాత్రం వాటర్ యాడ్ చేయనక్కర్లేదండి ఎందుకంటే సొరకాయ నుంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే మీకు మిక్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా సరిపోతుంది మీ గనుక సరిపోనట్లయితే జస్ట్ లిటిల్ బిట్ వాటర్ పడుతుంది అంతకన్నా అయితే పట్టదు చక్కగా మిక్స్ చేసుకొని ఆ పిండిని మనం దాంట్లోకి కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఫైనల్ గా అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఆ పిండిని మొత్తాన్ని ఒక పావు గంట సేపు పావు గంట లేదా 20 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పావు గంట తర్వాత ఆ పిండిని తీసుకొని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత బాల్స్ చేసుకొని దాన్ని ఇప్పుడు మనం చపాతీ రెడీ చేసుకుందాం ఇందులో సొరకాయ తురుము కరివేపాకు పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి మీరు ఇది ఎగుడు దిగుడుగా వచ్చినా రౌండ్గా రాకపోయినా పెద్దగా పట్టించుకోకండి చక్కగా పిండి జల్లుకుంటూ చపాతీని చేసుకోండి చపాతీ మరీ మందంగా చేసుకోకండి అలానే మరీ పల్చగా కూడా నొక్కుకోకండి అందులో ఉన్న సొరకాయ కూడా ఉడకాలి కాబట్టి సరిగ్గా సరైన మందంలో చేసుకొని దాన్ని ఐరన్ పాన్ మీద మాత్రమే చపాతీని కాల్చుకోండి పైన నూనె వేసుకుంటూ చక్కగా రెండు సైడ్లు బాగా కాలేదాకా చపాతీని తిప్పుకుంటూ కాల్చుకోండి సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీ అయిన సొరకాయ చపాతీ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉంటాయి దీనికి మీరు సైడ్ డిష్ సెపరేట్గా ఏం ప్రిపేర్ చేసుకోనక్కర్లేదు అలాగే పెరుగులో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయమంటారో కామెంట్ సెక్షన్లో లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది అందులో అయినా కానీ మెసేజ్ చేయండి